హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో రాజ్ని మేము ఒక స్క్రీన్ మీద రాజ్ ఓ ఈజ్ అ వెరీ మాస్టర్ గుడ్ కొరియోగ్రాఫర్ అని ఎందుకు చూడలేకపోతున్నాం మేము ఇప్పటి వరకు కూడా. అంటే 2004లో నేను డాన్సర్గా తీసుకున్నా ఒక జస్ట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేయడం, తర్వాత గణేష్ మాస్టర్కి ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేశాను. ఫస్ట్ అవకాశమే సుధీర్ బాబు గారు. నా పర్సనల్గా 1 లక్ష పెట్టి ఒక డెమో తీసాను నేను 1 లక్ష పెట్టి. అప్పుడు ఆ డెమో నేను కొద్దిగా పెద్ద రోజు చూపిద్దాం అంటే మంచి డ్యాన్సర్స్ చేసేవాళ్ళు, అల్లూరి సార్, ఆయన నితిన్ సార్, చరణ్ సార్, ఏంటి వాళ్ళకి చూపిద్దామని తీశాను. అల్లూరి సార్ చూపించాను కానీ ఆయన కొద్దిగా చేద్దాం హోల్డ్లో ఉండండి, మన నువ్వు నన్ను కలుస్తూ ఉండు చేద్దామని అన్నారు. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ సుధీర్ బాబు గారు ఏదో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. ఆయన ఎప్పుడు ఫైట్ మాస్టర్లకు డ్యాన్స్ మాస్టర్లకు కార్డ్ రావాలి అయితే డాన్సర్గా ఇండస్ట్రీలో అంటే ఏం చేయాలి? కార్డ్ రావాలంటే ఫస్ట్ అంటే సెలక్షన్ ఉంటుంది. సెలక్షన్ 3 డే అంటే 3 రోజులు పెడతారు. ఆ 3 రోజులు ఎప్పుడైనా ఒకరు చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక వెస్టర్న్ చేయాలి, వెస్టర్న్ అది ఒక 3 మినిట్స్ 2.5 మినిట్స్ ఉంటుంది. ఫోక్ ఒకటి, చిన్న క్లాసికల్ బిట్ ఉంటుంది. ఇవి చేస్తే బాగా చేసిన తర్వాత ప్రతి సినిమాకి మీ ముందు కొరియోగ్రాఫర్స్ కానీ మాస్టర్ గార్స్ ముందు వేస్తూ ఉంటారా స్టెప్స్? అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అనుకుంది, ఆయన కొద్దిగా ఎక్కువ చేయాలి, చేస్తే ఆయనకు ఫస్ట్ ఊపి వస్తుంది. చేయాలి, చేస్తూ ఉండాలి. ఆయన ఆడుతున్నప్పుడు చేస్తున్నా మనం కంపోజ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఆయనకు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ సార్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆయన అంటే అసలు ఇంత అంటే కోపం ఉండదు, అసలు చెప్పి చేసి మళ్ళీ కూర్చొని బుక్ చదువుతుంటారు. హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. సో TFI బ్యాక్ బోన్స్ గురించి మనం చాలా సీరీస్ చేసాం అంతకుముందు కూడా. ఒక సినిమా హిట్ అవ్వాలంటే 24 crafts ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 24 crafts లో కొరియోగ్రఫీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఆ ఫీల్డ్ నుంచి రాజకృష్ణ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. 2004లోనే తన జర్నీ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఒక నేమ్, ఒక ఫేమ్ అంటూ తనకి లేదు అని నేను నమ్ముతున్నాను. ఎందుకు ఆయనకి ఒక నేమ్ ఫేమ్ అనేది లేదు? ఆయన స్ట్రగుల్స్ ఏంటి? ఇప్పటికీ అదే స్ట్రగుల్స్లో ఉన్నారా? సక్సెస్ని చూసారా? ఎందుకు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్ రాజ్. హాయ్ అండి. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. వై ఆర్ వెరీ ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఆన్ హిట్ టీవీ రాజ్ కి. ఇది ఫస్ట్ అండి. అంటే ఎలా అనిపిస్తుంది? టెన్షన్ గా ఉన్నారు, ఫ్రీగానే ఉన్నారు కదా? టెన్షన్ అంటే కొద్దిగా టెన్షన్ ఉంది. అంటే ఎలా మాట్లాడాలి ఏంటి అని. అవును, కొద్దిగా హ్యాపీ కూడా ఉంది. ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. ఏంటి రాజ్, 2004 నుంచి నీ జర్నీ అన్నావు, ఇప్పుడు 2024, ఎన్ని ఇయర్స్ కదా. సో రాజ్ని మేము ఒక స్క్రీన్ మీద రాజ్ ఓ ఈజ్ అ వెరీ మాస్టర్ గుడ్ కొరియోగ్రాఫర్ అని ఎందుకు చూడలేకపోతున్నాం మేము ఇప్పటి వరకు కూడా? ఎందుకు ఆ ఫేమ్ నేమ్ రాలేదంటే ఏం చెప్తారు? అంటే ఏం లేదండి, ఇది ఏదైనా అంటే 2004లో నేను డాన్సర్గా తీసుకున్నా ఒక జస్ట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేయడం, తర్వాత గణేష్ మాస్టర్కి ఆయనకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేశాను. 2015 or 2014లో మాస్టర్ అయ్యా. అప్పుడు ఏంటంటే నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసేటప్పుడు కొద్ది పరిచయాలు పెట్టుకోవాలి, యాక్చువల్ పరిచయాలను. ఆ పరిచయాలు నేను చాలా మిస్ అయ్యా. అంటే ఎవరు పరిచయం చేసుకోలేదు. వాళ్ళని అడిగేది ఏంది, వీళ్ళని అడిగేది ఏందిలే, మనకుంది టాలెంట్ అనుకున్నారా? అది అయితే కొద్ది అనుకున్నాను, ఎందుకులే మనం వర్క్ చేసి వెళ్దాంలే అని. అది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది దాని గురించి. యాక్చువల్లీ ఆ పరిచయం లేని వాళ్ళ కూడా ఇంత లేట్ అవుతాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పరిచయం ఉంటాయి అనుకో, మన వర్క్ వాళ్ళు చూపించవచ్చు, ఈజీ అయ్యవచ్చు. వాళ్ళు చూపించిన తర్వాత డైరెక్టర్కి పరిచయం చేయొచ్చు, మన అలాగా వెళ్ళొచ్చు. అది దానివల్ల కూడా కొద్ది లేట్ మిస్ అయ్యాను. నేను యాక్చువల్లీ మాస్టర్ అయ్యే ముందు ఒక డెమో తీసాను. యాక్చువల్లీ నాకు ఫస్ట్ అవకాశం సుధీర్ బాబు గారు ఇచ్చారు.
ఫస్ట్ అవకాశమే సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు అసలు ఆయనతో వర్క్ కూడా చేయలేదు ఫస్ట్. అసిస్టెంట్ కోరియా డాన్సర్ కూడా డాన్సర్ ఆడాను, ఎస్ఎంఎస్ గ్రూప్ ఆడాను, కానీ పరిచయం లేదు. ఆయన కృష్ణమ్మ కలిపి ఇద్దరికి ఒక సాంగ్ కొంతమంది మాస్టర్కి ఇచ్చారు, 6-7 మందికి. దాంట్లో నేను కూడా ట్రై చేశాను, నాకు కూడా ఇచ్చారు. దాంట్లో కంపోజ్ చేసి చూపించా డెమోలు కూడా. నా పర్సనల్గా 1 lakh పెట్టి ఒక డెమో తీసాను నేను, 1 lakh పెట్టి. అప్పుడు ఆ డెమో నేను కొద్దిగా పెద్ద ఈరోజు చూపిద్దాం అంటే మంచి డాన్సర్స్ చేసేవాళ్ళు, అల్లూరి సార్ అయినా, నితిన్ సార్, చరణ్ సార్, ఏంటి వాళ్ళు చూపిద్దామని తీశాను. అల్లూరి సార్ చూపించాను, చూపించగానే ఆయన కొద్దిగా చేద్దాం హోల్డ్లో ఉండండి, మన నువ్వు నన్ను కలుస్తూ ఉండు చేద్దామని అన్నారు. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ సుధీర్ బాబు గారి ఏదో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఫైట్ మాస్టర్లకు డాన్స్ మాస్టర్లకు కొత్త వాళ్ళకి ఇస్తుంటాడు. ఓకే, నేను తిరిగితే నా వర్క్ డెమో అది కొన్ని డెమో తీసాను కదా చూపించాను, బాగుంది, ఇన్నికి రఫ్ ట్రాక్ ఇస్తాను, ఇది చేసుకుని రా ఒకసారి అన్నాడు. నేను ఒక 1 week టైం ఇవ్వను సార్, నేను చేస్తానని చేసి చూపించాను. చూపిస్తే అక్కడ నాకు ఓకే అయిపోయింది సాంగ్, సాంగ్ ఓకే అయిపోయింది. అప్పుడు ఇంకా అంటే ఫస్ట్ సాంగ్ కదా, అసలు అది కూడా ఒక టెన్షన్ అంటే కొద్దిగా అది కూడా ప్రెజర్ అయింది అనుకోండి. కానీ ఆ సాంగ్ చేయడం వల్ల నాకు సార్ ఫస్ట్ అవకాశం సుధీర్ బాగా ఇచ్చారు. ఆ సాంగ్ ఎక్కడ ఇక్కడే హైదరాబాద్ అవుట్ లోకల్ ఇక్కడే హైదరాబాద్, హైదరాబాద్ లో అది పబ్బులో సాంగ్. అది చేసిన తర్వాత ఆ సినిమా కొద్దిగా ఆడలేదు, ఎందుకంటే ఇక్కడ ఇట్టు యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ అంటే ఇవో ఇట్టు చూస్తారు. ఫస్ట్ ఇట్టు తర్వాత ఓ సాంగ్ ఆ సినిమా నువ్వు చేసావు సాంగ్ అన్నట్టు అలాగా కొద్దిగా అది అలాగ వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఆయన గుర్తు దాని తర్వాత నంది నరసింహ చేశాను, ఒక సినిమా చేశాను, కొన్ని వచ్చాయి ఆ సాంగ్ వల్ల, కొన్ని నాకు కొన్ని సాంగ్స్ కానీ చిన్న చిన్నటి. మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకొని సుధీర్ బాబు గారు మళ్ళీ ఒక సాంగ్ ఇచ్చారు నడదోచుకుంది ఒకటి, అది ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. అంటే అది బాగా వచ్చింది, దానికన్నా బాగా వచ్చింది ఇంకా ఇది. అప్పుడు సుధీర్ బాబు గారు ఆ సినిమా కూడా అది కూడా ఆ సాంగ్ నాకు చాలా ప్లేస్ అయింది. ఇప్పుడు నేను ఆ సాంగ్ చూపిస్తూ కొన్ని కొన్ని సాంగ్లు వస్తున్నాయి, కాకపోతే నాది ఏంటంటే ఒక ఇట్టు పడాలని వెయిట్ చేస్తున్నాను ఒక్క సాంగ్ ఇట్టు కోసం. సో ఓకే, రాజ్కి అసలు సక్సెస్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నావు, అసలు నీ ఒపీనియన్లో సక్సెస్ అంటే ఇదిరా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? అంటే ఏంటండి, ఒక సక్సెస్ అంటే ఒక మంచి ఆడియో, ఒక మంచి ఆడియో బాగా అది జనాలకు వెళ్ళాలి, ఆడియో బాగుండాలి. ఒక హీరో కూడా ఒక మంచి ఫేమ్ ఉన్న హీరో ఉంటే మనం అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం, అది అది పడట్లే, దానికోసం వెయిటింగ్. ఓకే ఫైన్, సో ఇది ఒకసారి పక్కన పెడదాం, నీ లైఫ్ జర్నీ గురించి స్టార్ట్ చేద్దాం. అసలు రాజ్ ఎక్కడి నుంచి వచ్చాడు, హైదరాబాద్ ఏనా లోకల్ ఏనా, లేదంటే ఎక్కడి నుంచి వచ్చి ఈ జర్నీని స్టార్ట్ చేసావు రాజ్ నువ్వు? నేను అసలు డాన్సర్ అవుదామని ఎందుకు అనుకున్నావు? అంటే నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. మా బ్రదర్ కూడా, ఆయన కూడా కార్డ్ ఉంది యూనియన్ లో డాన్సర్ కదా, కాకపోతే ఆయన మాత్రం కొద్దిగా వేరే స్కూల్స్ వెళ్ళడం అలాగా. నేను మాత్రం ఇండస్ట్రీకి నన్ను ఆయన తీసుకొచ్చింది ఆయన ఫస్ట్ 2004, అది 2004 లో కార్డు తీసాను. నాకు చిన్నప్పటి ఇంట్రెస్ట్ హైదరాబాద్, మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ వనపర్తి. ఇక అంటే నా చిన్నప్పుడు ఇంట్రెస్ట్ 10th అయిపోయింది ఇండస్ట్రీకి రావాలి. పలానా హీరోని చూసో లేదంటే ఆయన మైకేల్ జాక్సన్ స్టెప్పులు చూసో నేను డాన్సర్ అవుదాం అనుకుంటారు. సో మీ అన్నయ్యని చూసి నువ్వు వచ్చేద్దాం అనుకున్నావు అలాగా? అంటే అన్న ఫస్ట్ నుంచి వెళ్ళి ఆయన ఊర్లో డాన్స్ గణపతికి అలా డాన్స్ చేశాను కదా, ఆయన చూస్తూ నేను కూడా తెలియకుండా అన్న తెలియకుండా నేను కూడా ప్రాక్టీస్ చేసేవాను. అలా చేస్తూ ఉంటే ఒకసారి చూసిన అన్న చూసి బాగానే చేస్తున్నావు కదా అని అతను ఇంట్రెస్ట్ పెట్టాడా, ఇంకా స్టడీ పక్కన పెట్టేసాను, పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడికే ఇంకా కార్డు తీసుకొని ఇండస్ట్రీలో ఉండాలి. ఫస్ట్ స్క్రీన్లో కనిపించాలి డాన్సర్గా, డాన్సర్గా కనిపించాలి ఫస్ట్. దాని తర్వాత నాకు తర్వాత మాస్టర్ అవ్వాలి, అసిస్టెంట్ కోరే అని తెలియదు నాకు, ఇలా ఉంటుంది 1 by 1. వచ్చిన తర్వాత నేను కూడా ఒక అసిస్టెంట్ కోరే, ఇప్పుడు మాస్టర్కి అసిస్టెంట్ కోరే చేస్తుంటారు కదా, అది మనం కూడా అవ్వాలి అట్లా. అలాగ ఒక హీరో చెప్పాలి, మనం కూడా మైక్ పెట్టుకొని కౌంటింగ్ చెప్పాలి, డాన్స్ మూమెంట్ చెప్పాలి హీరోకి, అది కూడా ఉండేది. ఎవరైనా అసిస్టెంట్ చేస్తారు కదా ఇక్కడ సీనియర్ వాళ్ళు, వాళ్ళని చూసి అబ్జర్వ్ చేసేవాడిని ఒక దగ్గర కూర్చొని ఇలా. దాని తర్వాత అది గణేష్ మా దగ్గర ఆయన చూశాడు, ఆయన దగ్గర ఎక్కువ జర్నీ చేశాను. గణేష్ మాస్టర్ గారు అసలు ఎట్లా పరిచయం, గణేష్ మాస్టర్ గారు మీకు ఎట్లా తెలుసు? ఫస్ట్ ఆయన కూడా D2, అప్పుడు ఆయన కూడా అప్పుడు జగడం ఫస్ట్, ఆయన జగడంలో బ్రేక్ వచ్చింది. అంతకుముందు అక్కడ మా యూనియన్కి
ఒక హాల్ ఇచ్చారు యాక్చువల్లీ అక్కినేని నాగేశ్వర గారు అమ్మల గారు అక్కడ సెవెన్ అక్రస్ లో ఒక హాల్ ఉండేది, అంటే ఓన్లీ డాన్సర్స్ కి ప్రాక్టీస్ ఫ్రీగా, ఎప్పుడైనా రావచ్చు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది సిద్ధరెడ్డి అని ఆయన మాట్లాడి సార్ ఆయన మాట్లాడి ఓకే చేసుకుంటారు యూనియన్ కోసం అని సార్ ఇచ్చేసారు. ఫైట్ మాస్టర్ ఒకటి ఉంటుంది వాళ్ళని ప్రాక్టీస్. యాక్చువల్లీ నేను కార్డు ఇచ్చిన తర్వాత ఎవరు బాగా డ్యాన్స్ నేర్చుకోవచ్చు, ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు బాగా, ఎవరు బాగా ఇక్కడ అని అప్పుడు సర్చింగ్ చేస్తే గణేష్ మాస్టర్ అక్కడ వెళ్తున్నారు, ఆయన ప్రాక్టీస్ చేస్తారు బాగుంటుంది ప్రాక్టీస్ అంటే అటు వెళ్ళిపోయాం. అటు వెళ్ళిపోయి అక్కడే ప్రాక్టీస్ చేయడం అలాగే చేసి. ఆ మాస్టర్ గారు గణేష్ మాస్టర్ గారు మీకు నచ్చే స్టైల్ ఏంటి? ఆయనలో నచ్చే స్టైల్ హార్డ్ వర్క్ అంటే స్టైల్ వెస్టర్న్, వెస్టర్న్ బాగా ఆడతారు, హార్డ్ వర్క్ బాగా హార్డ్ వర్క్ అంటే ఫుల్ డ్యాన్స్ డ్యాన్స్ ఇంకా ఎలాంటి డ్యాన్సర్ అయినా కూడా డ్యాన్స్ అవ్వచ్చు మంచిగా. అక్కడ బాగా ప్రొఫెషనల్ ఉండేది ఆయనతో చేయంగా 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 ఇంకా నేను ఆల్రెడీ కార్డు తీసుకున్నాక వెళ్ళిపోయా నేర్చుకుని ఆయన దృష్టిలో పడి ఆయన దగ్గర డ్యాన్సర్ వేసుకుంటా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా నేను ఎంట్రీ స్టార్ట్ చేశాను. సో ఆయన కూడా ఛాన్సెస్ ఇస్తారా? చాలా సినిమాలకు వర్క్ చేస్తున్నారు గణేష్ మాస్టర్ గారు, సో ఆయనతో పాటు ఎన్ని మూవీస్ కి వర్క్ చేస్తుంటారు? నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చాలా చేశాను. జూలై ఇద్దరు అమ్మాయిలతో అతడి దారి చేశాను, గ్రీక్ వీడు బాయ్, నరేష్ గారి సినిమాలు, రవితేజ గారి దరువు అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవుట్ కంట్రీ చేసాను. అదే అంటే చేశాను కానీ ఇక్కడ నేను పరిచయాలు చేసుకోలేదు ఎవరి దగ్గర వెళ్ళి సినిమా చేయడం వచ్చేసాడు మళ్ళీ వర్క్ చేసుకోవడం రావడం ఇక మన పని మనం చేసుకోవాలంతే. అలాగే జూలై మహేష్ బాబు గారితో అతడు సినిమా అంటే మంచి హిట్సే అవన్నీ కూడా. సో అక్కడ కూడా హిట్ పడింది నేను ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని అంటే ఇప్పుడు మన మౌత్ ప్రమోషన్, సో మన కొరకు మనం ప్రమోషన్ చేసుకుంటేనే కదా ఎవరికైనా తెలుస్తుంది. సో పలానా దీనికి నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాను అని మీరు కూడా ఎందుకు చెప్పుకోవట్లేదు? బయట ప్రమోట్ ఎందుకు చేసుకోవట్లేదు? ఇప్పుడా? అప్పుడు కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. నేను అదే, నాకు పబ్లిసిటీ అంటే ఎక్కువ ఇష్టం ఉండే, అది నాకు అది మైనస్. అవునవును, పబ్లిసిటీ కరెక్ట్. యాక్చువల్లీ అది ఫస్ట్ నుంచి కూడా నాకు అది ఎందుకు ఫస్ట్ మనం వర్క్ తీసుకెళ్తుంది అని అది ఒకటి ఉండేది. దానివల్ల కూడా నేను ఒక ఇప్పుడు మొన్న రీసెంట్ గా నమ్ముతున్నాం మరో ఒక 6 మంత్స్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం ఇలాంటివి చేశాను. నాకు అవన్నీ మీకు అనిపించదా చాలా మంది చిన్న చిన్న వాళ్ళే ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోతున్నారు, ఫేమ్ అయిపోతున్నారు? సో ఇప్పటి నుంచో ఎప్పటిదాన్ని 2004 స్టార్ట్ చేసిన లైఫ్ ఇప్పటికి నేను ఇలా ఉన్నానని ఒక బాధ ఏమనిపించదా మీకు? అంటే ఏం లేదు, మన టైం రాలేదనుకుంటాను. ఇంకా టైం అండి? లేదంటే ఉంది అంటే మీ కష్టం అంటే మీ యొక్క 2024 అండి ఇది. సో అది తలుచుకుంటే అలాగే అంటే నేను యాక్చువల్లీ చిన్న వయసులో వచ్చానండి. 2004 అంటే అప్పుడు 18 వచ్చాను. ఓకే, 18 వచ్చేసాను. నేను మాస్టర్ అయింది 2015. ఈ 2015 ఇప్పటి వరకు ఈ స్ట్రగుల్ అప్పుడు కొద్దిగా బాగానే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ డాన్స్ అది ఆ టైం కరెక్టే. అంటే లేట్ అయింది ఎక్కడైందంటే ఈ మాస్టర్ అయినా కొద్దిగా లేట్ అయింది. మాస్టర్ అయిన తర్వాత లేట్ అయింది. నేను 2015-14 వరకు ఫుల్ బిజీ. నేను అసలు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా 20 డేస్ బయట ఉంటుంది ఫుల్. గణేష్ మాస్టర్ బిజీ కదా ఆయనతో పాటు. ఓన్లీ గణేష్ మాస్టర్ గారితోనేనా అసిస్టెంట్ చేసింది? ఇంకా చేశాను నేను మన నిక్సన్ మాస్టర్, విద్యాసాగర్ మాస్టర్, ఇంకా జానిభయ్య కూడా ఆయన దగ్గర, జానిభయ్య దగ్గర చేశాను వరకు చేశాను. మెయిన్ ఎక్కువ అంటే ఇక్కడే ఈయన దగ్గరే ఎక్కువ, గణేష్ మాస్టర్ దగ్గర. ఆయన ఫుల్ బిజీ కదా, ఎటు వెళ్ళడానికి ఛాన్స్ లేకుండే నాకు ఎక్కడ. అంటే 2015 నుంచి ఇప్పటి వరకు ఈ కొద్ది ఇక్కడ లేట్ అయింది, బాగా లేట్ అయినా. కొద్ది లేట్ అయిందంటే ఇక ఏదైనా మనకు అదేలేండి, ఇది లేట్ అయింది. అదే అప్పుడు కరెక్టే 2015 వరకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసుకుంటూ బాగానే అంటే అమౌంట్ వచ్చేది, కాకపోతే పేరు రాలేదు. అప్పుడు 2004 కార్డు తీసుకున్నా అన్నారు కదా, అప్పుడు ఎంత ఉండే కార్డు? 2004 కదా, 50,000 చాలా తక్కువ అప్పుడు. ఇప్పుడు చాలా రేట్ ఎక్కువ పెరిగిపోయినట్టు అంటే ఇది ఇప్పుడు అమౌంట్ కూడా పెంచారు కదా కాల్ షీట్లు. అందరికి కార్డు ఇవ్వరు మళ్ళీ ఇప్పుడు, అందరికి ఇవ్వరు. అంటే డాన్సర్ చూడడానికి బాగుండాలి, బాగా ఆడాలి అన్ని చూసి. సో అర్హత పొందాలంటే ఏం చేయాలి? కార్డు రావాలి అయితే డాన్సర్ గా ఇండస్ట్రీలో అంటే ఏం చేయాలి? కార్డు రావాలంటే ఫస్ట్ అంటే సెలక్షన్ ఉంటుంది. సెలక్షన్ 3 డే
అంటే మూడు రోజులు పెడతారు, ఆ మూడు రోజులు ఎప్పుడైనా ఒకరోజు చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఒక వెస్టర్న్ చేయాలి, వెస్టర్న్ అది ఒక 3 మినిట్స్ 2.5 మినిట్స్ ఉంటుంది, ఫోక్ ఒకటి చిన్న క్లాసికల్ బిట్ ఉంటుంది. ఇవి చేస్తే బాగా చేసిన తర్వాత మళ్ళీ ఒక మాస్టర్ కంపోజ్ చేసినప్పుడు అది కూడా అతను కరెక్ట్ ఆడాలి. ఆడిన తర్వాత అప్పుడు సెలెక్ట్ అయినట్టు 50%. దాని తర్వాత మళ్ళీ క్యాంప్ ఉంటుంది 1 మంత్, అంటే అప్పుడు ఇంకా సెలెక్ట్ అయినట్టే హైట్ ఉండాలి. హైట్ అంటే 5.6 పైన. సో అప్పటి రోజులు అంటే అంత కాంపిటీషన్ ఉండేది కాదు, ఇప్పుడు వి హావ్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్. సో ఈ కాంపిటీషన్ ని మీరు ఎలా తట్టుకుంటున్నారు? నేనేందంటే కొద్దిగా ఉంది, కాకపోతే మనం ఎక్కడ డ్రాప్ అవ్వకుండా వెళ్తున్నాను నేను. ఎవరు వస్తున్నాను కాకుండా నేను డ్రాప్ అవ్వదు ఫస్ట్. నేను ఇంతకుముందు ఎంత వర్క్ ఉన్నా అదే దాని మీదే బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా కొద్దిగా అప్డేట్ అవుతూ వెళ్తున్నాను. మ్యారీడ్ అండి? మ్యారీడ్. సో ఇప్పుడు మీరు చేసే పనికి ఇంట్లో మొత్తం అన్ని చూసుకోవాల్సింది మీరే కాబట్టి, సో ఆ పనికి తగ్గట్టు వర్త్ గా మనీ వస్తుందా? మీరు బ్యాలెన్స్ చేసుకుంటారా? చేసుకుంటాను. ఓకే. అది ఏంటంటే ఇంకోటి ఏంటంటే నాకు ప్లస్ ఏంటంటే మా బ్రదర్ నేను జాయింట్ ఫ్యామిలీ, ఒకే దగ్గర ఉంటాం. ఇప్పుడు ఏదన్నా ఇంటి ఏమన్నా సమస్యలు ఏమన్నా కూడా మా బ్రదర్ ఆయన టేకప్ చేస్తుంటాం, నేను మాత్రం ఫోకస్ మాత్రం ఇండస్ట్రీ. ఆ టైంలో కరోనా టైంలో ఏం చేశారు మరి? అప్పుడు అంటే ఇంకా అప్పుడు ఊరు వెళ్ళిపోయా, అప్పుడు ఊరు వెళ్ళిపోయి అంటే ఇంకా అప్పుడు చాలా ఇంకా అందరు ఎవరికి ఛాన్సెస్ లేవు. అదొకటి. దాని తర్వాత కూడా ఇక్కడ చిత్రపురికాలు ఉండే 2 సింగిల్ బెడ్రూమ్లు అవి కూడా తీసేసాను. అంటే ఈ మాస్టర్ తర్వాత ఏమైందంటే అమౌంట్ అంతా అయిపోయింది ఇంకా. అంటే ఈ సాంగ్ రావాలంటే చాలా క్రిటికల్. అందులో మీరు ఒక డెమో తీసారు 1 లక్ష రూపాయలు పెట్టి మీ ఓన్ మనీ అన్నారు కదా, సో దానికి ఏమైనా యూజ్ వచ్చిందా? యూజ్ అంటే నాకు ఎక్కువ రాలేదు దానివల్ల. దాని అంత గ్రీన్ మ్యాట్ చేశాను, అది ఒక బన్నీ గారు చూపించాను, బన్నీసారికి. బన్నీసారి చూపిస్తే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వేనా చేసింది అన్నారు. అవును సార్. ఓకే సరే సరే టచ్లో ఉన్నాడు. కాకపోతే దాని తర్వాత ఇంకోటి ఇన్స్టూలో చేశాను ప్రాక్టీస్ నా ఒక్క 1 ఇయర్ తర్వాత, అవి దానికన్నా బాగా వచ్చినాయి ఆ డెమోలు. ఆ డెమోలు ఇప్పటికీ కొద్దిగా బాగుంటున్నాయి. అంటే అది యూజ్ అయ్యింది, ఫస్ట్ డెమో అయితే యూజ్ అవ్వలేదు ఎక్కువ. కానీ డ్యాన్స్ బాగా డ్యాన్స్ తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుంది కదా. టెక్నికల్ కూడా చూస్తే ఈ వేరే సెకండ్ డెమో ఇచ్చినప్పుడు బాగుంటుంది. సో రాజుగారు ఇట్లా డాన్స్ డెమోస్ తీసుకొని లేదంటే ఫ్యూచర్లో అప్డేట్స్ కోసం ఇట్లా పెద్ద పెద్ద స్టార్స్ దగ్గరకు వెళుతూ ఉంటారు కదా, సో వాళ్ళు ఛాన్సెస్ ఇస్తానని అట్లా ఆపేస్తే తర్వాత మీ యొక్క ఫ్యూచర్ ఏంటి? ఎట్లా చేస్తారు? ఇప్పుడు స్టార్ హీరోస్ దగ్గరికి వెళ్తారు, ఛాన్స్ ఇప్పిస్తానంటే ఇప్పిస్తారా లేదంటే పక్కన పెడేస్తారా? అంటే వాళ్ళు ఇప్పిస్తాంటే అది మాట ఇచ్చారనుకోండి గట్టిగా ఇస్తారు. అదేంటంటే కొద్దిగా హోల్డ్లో పెట్టి చెప్తానులేండి అని అనుకో, అది ఇంకో టైం ల్యాగ్ అవుతుంది. ఇంకా వదిలేసుకోవడం మనం ఏంటంటే అక్కడితో ఆగొద్దు, అక్కడితో ఆగితే ఇట కష్టమే. నేను అందుకే కొన్ని నేను ఫస్ట్లో కూడా మాస్టర్ అయిన తర్వాత నేను హీరో దగ్గర చేయాలి, హాయర్ దగ్గర చేయాలి, ఇంకా ఎవరు చేయదని ఒక 1 ఇయర్ ఇంట్లో కూర్చుంది. అట్లా అది కరెక్ట్ కదా. యాక్చువల్లీ ఫస్ట్ మనకి ఫస్ట్ అవకాశం ఏది వస్తుంది అది చేసుకుంటా నేర్చుకుంటూ వెళ్ళిపోవాలని. సో ఎన్ని స్టార్ ఎంతమంది స్టార్ హీరోలు కలిసి ఉంటారు? నేను ఇప్పటికి బన్నీసార్ కలిసా, నితిన్ సార్ కలిసాను, కానీ ఆయన సార్ ఇంకా అంటే కొద్దిగా బిజీగా ఉండడం వల్ల నన్ను అంతవరకు వెళ్ళలేదు. చరణ్ సార్కి ట్రై చేశాను, అవ్వలేదు. ఇండియన్ సార్ ట్రై చేశాను, అది అవ్వలేదు. అంటే జస్ట్ డెమోలు చూపించడానికి కూడా అవ్వట్లేదు. అంటే అది ఏంటంటే కొంచెం ముందు పరిచయం ఉండాలి, అది కూడా అది కూడా నా మైనసే. ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర వెళ్ళాలంటే పక్కల మేనేజర్ని ఆయన చూపించాలి, ఆయనకు నచ్చి అతనితో మాట్లాడి అతను తీసుకెళ్ళి ఇప్పుడే వెళ్ళి చూపిస్తే అప్పుడు వర్కౌట్ అవుతుంది. బన్నీసారి కొద్దిగా నేను వాళ్ళ దగ్గర చేశాను దగ్గర జూలై ఇద్దరు ఎమ్మెల్యేతో కొద్దిగా గుర్తుపడుతున్నాను బట్టి ఒకసారి క్యారవాన్ కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా మాట్లాడుతుంటారు ఆయన, నీకు నేను చేస్తూ ఉండు, టచ్లో ఉండు, నేను చూద్దాం ఒక టైం వస్తా అన్నారు. అది ఒక హ్యాపీగా ఇప్పటికి కూడా ఇంకెన్నాళ్ళని తిరుగుతారండి ఇట్లా. లేదండి ఇంకా మనం ఒక హిట్ పడితే ఆటోమేటిక్ గా బిజీ అయిపోతాం. హిట్ కోసం రాజుగారు వెయిట్ చేస్తున్నారు, ఆ హిట్ ఎప్పుడు పడుతుందా అని మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం ఇప్పుడు. సో లోకల్లో ఓకే, ఎప్పుడైనా బయట అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అండ్ లైక్ ఇట్స్ వింటర్ టైమ్, 0 డిగ్రీస్ సెల్సియస్లో ఉంటాయి కొన్ని కొన్ని సార్లు. సో హీరోస్ అంటే నార్మల్గా ఏదో ఒక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఆ టైంలో ఎట్లాంటి స్ట్రగుల్స్ పడుతూ ఉంటారండి అక్కడ? అది ఆ స్ట్రగుల్ ఎవరికి తెలియదు కదా, యాజ్ ఎ డాన్సర్గా కానివ్వండి, మాస్టర్గా కానివ్వండి, అక్కడ మనం ఉండాలి. ఆ వెదర్ని తట్టుకుంటూ ఉండాలంటే కష్టమే, ఎవరికైనా కష్టమే. ఒకటైతే బాగా గుర్తుంది లదాఖ్లో జూనియర్ సార్ అది శక్తి,
ఒక సాంగ్ వెళ్ళాం, అక్కడ మైనస్ 1 or 2 ఉంది. పైకి వెళ్ళాము మొత్తం బేర్ బాడీ, నేను డాన్సర్ డాన్సర్ ఆల్రెడీ పైకి చాలా అది ఇంకా -1 or 2 అంటే ఇంకా చలి అది. అందులో మళ్ళీ ఒక పట్టి కడతారు, పట్టి చుట్టూరుగా ఒక స్టైల్, ఆ పట్టి కూడా టైట్ అవుతుంది, టైట్ అయ్యి అసలుగా అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, బ్రీతింగ్ రాదు, అందులో చలి. అక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం, అంటే కొంతమంది డాన్సర్స్ కోసం ఆక్సిజన్ అంబులెన్స్ వచ్చింది, కొంతమంది పడిపోతున్నారు, వెళ్ళడం పెట్టుకోవడం మళ్ళీ రావడం ఆక్సిజన్ అది అలా అది దాన్ని సేఫ్ వాడతారులేండి, వాడతారు కానీ ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది అయితే బాగానే ఉంటుంది. స్టార్స్ అంటే వాళ్ళ యొక్క స్పెషల్ గా కాస్ట్యూమ్స్ కానివ్వండి, కొంతసేపు అట్లా కెమెరా ముందుకు వస్తారు మళ్ళీ వాళ్ళ కాస్ట్యూమ్స్ మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. సో అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ అవని ఇంకా అట్లా వితౌట్ ఎనీ షర్ట్ అట్లా ఉండిపోవాల్సిందే, ఓన్లీ షార్ట్ కోసం అట్లా వెళ్ళాలి, తర్వాత కవర్ చేసుకోవచ్చా మీరైనా? చేసుకోవచ్చు, అలా వెళ్ళిపోయి షార్ట్ తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. అలా కొంతమంది అంటే తట్టుకోలేని ఉంటుంది బాడీ, అది వాళ్ళకి ప్రాబ్లం, అలాగే ముందే రారు ఆ చలికి తట్టుకోలేని ఉంటుంది కదా, ముందే రారు, కాకపోతే కొద్దిగా ప్రాబ్లం అయితే డాన్సర్స్ కి తప్ప ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన టిఎఫ్ఐ లో చాలా మంది హీరోస్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్ కదా, సో ఎవరి స్టైల్ బాగుంటుంది, ఎవరికి ఏది సూట్ అవుతుందో అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు మహేష్ బాబు దగ్గరికి వెళ్ళారు, సో ఒక స్టెప్ ఆఫ్ కొన్ని స్టెప్ మూమెంట్స్ చూపిస్తూ ఉంటారు, కానీ నాకు రాదు ఇది చేంజ్ చేసేయండి అని అంటూ ఉంటారా, లేదంటే ఆయనకు తగ్గట్టు మీరు కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటారా, అట్లా చేస్తూ ఉంటారా? అంటే ఫస్ట్ అయితే నేను ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే వాళ్ళు స్టార్స్ కాబట్టి ముందు వాళ్ళని మైండ్ పెట్టుకోవాలి, వాళ్ళు మైండ్ పెట్టుకోవాలి, సాంగ్ మైండ్ పెట్టుకొని చేయాలి ప్రాపర్గా. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మనం ఎలాగైతే ఆయన బాగా కనిపిస్తుంది స్క్రీన్లో అని ఆయన తగ్గట్టు కంపోజ్ చేయాలి ఫస్ట్. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు తెలుస్తుంటే ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ ఆ మైండ్లతో వస్తారు, మనం ఎక్కువ చేసామనుకోండి అంతే, ఫస్ట్ ఒక చెప్తారు వద్దండి నేను చేయలేను కొద్ది వేరే చేంజ్ అనుకో, మళ్ళీ అలాగే చేసాను అనుకో పక్కన పెట్టేస్తారు మాస్టర్, లేదు ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారు, బాగా చేసినంటే అది కరెక్ట్ ఆయన తగ్గట్టు చేయాలి మనం ఏదైనా ఈ రోజు తగ్గట్లు వెళ్ళిపోవాలి ఫస్ట్. సో ఎప్పుడు డాన్స్ చేయింది గుంటూరు కారంలో బాగా చేశారు అనిపించిందా మహేష్ బాబు గారు, మీ అప్పటికి ఇప్పటికి ఏమైనా డాన్స్ తేడా అనిపించిందా మహేష్ బాబు గారిలో? అంటే ఈ సాంగ్ ఆయన దగ్గర చేస్తారు కానీ ఇలాంటి సాంగ్ కరెక్ట్ పడ్డది ఇప్పుడు ఇన్ని రోజుల్లో, కానీ ఆయన చేయగలుగుతారు కాకపోతే కరెక్ట్ పడ్డది ఆయన, కరెక్ట్ కోరియోగ్రఫీ కూడా శేఖర్ అన్న బాగా కంపోజ్ చేసి ఆయన టార్గెట్ అంతా ఈ సాంగ్ లో మహేష్ బాబు గారు దుమ్ము దులిపేయాలని ఫిక్స్ అయ్యారు ఆ టీమ్ అంతా ఫిక్స్ అయ్యారు కాబట్టి ప్లాన్ చేసి చేశారు, అది ఆయన దగ్గర ఉంది చేయగలుగుతారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వాళ్ళ యొక్క స్టైల్స్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అంటే మనం వాళ్ళని చూస్తే యాక్చువల్లీ ఒక మాస్టర్ కి ఫుల్ హ్యాపీ అండి, ఎందుకంటే మనం ఏ చెప్తే వాళ్ళు చేస్తారు అలాగే. బండి సరే అంటే మనం ఏదైనా కొత్త వాళ్ళు ఉంటారు కదా, కొత్త మాస్టర్ కి కొత్తగా బాగా చేసే వాళ్ళకు లక్ చూపించవచ్చు, మనకు మన స్టైల్ అంతా తీసుకోవచ్చు. ఎన్టీఆర్ సార్ అయినా చరణ్ సార్ అయినా బండి సార్ అయినా రాము గారు, సో వాళ్ళ యొక్క ఓన్ స్టైల్ అనుకోవాలా, లేదంటే ఎవరైతే కొరియోగ్రాఫీ చేస్తున్నారో వాళ్ళ స్టైల్ని వీళ్ళు కాపీ కొడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఒక మూమెంట్ చూపిస్తారు కొరియోగ్రాఫర్ యాజ్ అ మాస్టర్గా మీరు ఒక మూమెంట్ చూపిస్తారు, అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తారా, వాళ్ళ యొక్క స్టైల్లో మళ్ళీ దాన్ని మోడ్ చేసుకుంటారా? చేసుకుంటారు కొంత, ఏదంటే అలా చేసుకుంటే అలా చేసుకుంటారు, ఎందుకంటే చేయాలి కూడా, ఎందుకంటే వాళ్ళకు మేనరిజం ఒక స్టైల్ ఉంటుంది, అది బాగా జనరల్ కూడా ఇష్టపడి ఉంటారు కదా, మనం ఎంత చెప్పినా అక్కడక్కడ టచ్ చేస్తుంటారు వాళ్ళ స్టైల్. మన మూమెంట్ ఏదన్నా ఒక లెగ్ మూమెంట్ చేసాం అనుకోండి, అది చేస్తూ వాళ్ళ ఎక్స్ప్రెషన్ లో వాళ్ళ స్టైల్ లో చేయాల్సి వస్తుంది. అలా మోల్ చేసుకున్నది ఎక్కువ మనకు కనిపించేది చిరంజీవి గారు కదా, ఆయన నెంబర్ వన్, ఆయనకు మాస్టర్ కి జనాలకి అందరికి హ్యాపీనెస్ ఇచ్చేస్తారు. అంటే అందుకే అడిగాను మిమ్మల్ని, అస డాన్సర్ గా అప్పుడు రావాలని అనిపించింది అంటే ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. నాకు మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ప్రభుదేవ్ మాస్టర్ ఫస్ట్, ఓకే, దాని తర్వాత చిరంజీవి సార్, వీళ్ళిద్దరు అప్పుడు నాకు ఇష్టం. ప్రభు మాస్టర్ అన్ని సాంగులు లవ్ బర్డ్స్ మిస్టర్ మియో ప్రేమికుడు, ఆ ప్రేమికుడు చూసి ఇంకా ఫిక్స్ అయిపోయింది అసలు. అంటే అది చెయ్యాలి ఫస్ట్, స్క్రీన్ లో కనిపించాలి ఫస్ట్ అయితే ఇది ఉండేది, వీళ్ళని చూసి నేర్చుకున్నాను డాన్స్,
కాకపోతే సినిమా రావాలంటే స్క్రీన్ లో కనిపించాలని ఒకటి మైండ్ లో ఉంటాయి. ప్రభుదేవ గారిది ఒక స్టైల్, చిరంజీవి గారిది ఒక స్టైల్. సో వాళ్ళని రాజ్ కృష్ణ అనేవాడు కాపీ చేయాలనుకుంటాడా? రాజ్ కృష్ణకి యునిక్ సపరేట్ మేనరిజం ఉందా? అలా మేనరిజం తో చెయ్యాలి, ఒక గుర్తింపుతో, నా మేనరిజం, నా గుర్తింపు రావాలని మీకు ఏమన్నా గోల్ ఉందా? అంటే నేను ఇప్పుడు వాళ్ళ సేమ్ చేస్తే ఏమైతే మనం తెలిసిపోతుంది, మనం సేమ్ ప్రభుదేవ మాస్టర్లా చేస్తున్నాం అంటే ఆయన ఉంటది, ఆయన ఎక్కడో చూడ కంపల్సరీ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, సాంగ్కి ఆ సాంగ్ కంపోజ్ అయింది, లిరిక్ ఏంది, ఆ హీరో ఎవరు, ఎలాగైంది, దీని మైండ్ ఈ మైండ్లోనే ఉంటాం మనం. ఇంకా అంటే యాక్చువల్లీ ప్రభు సార్ మాత్రం గుర్తురారు అంటే ఆల్రెడీ మనం నింపేసుకున్నాం కదా, అది ఎక్కడో తగులుతుంటుంది, ఎక్కడ చోడు వస్తుంటుంది. మనం ఏంటంటే ఈ ఫోకస్ అంతా ఈ సాంగ్ ఎలా చేయాలి, ఈ హీరో ఎలా చేస్తున్నారు, మనం ఎట్లా కోరియఫ్ చేయాలి, దీన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఈ మైండ్ అంతా ఉంటాయి. కానీ మూమెంట్స్ అక్కడ తగులుతుంటాయి, ప్రాబ్లం మన స్టైల్లో మన కొద్ది లెగ్ మూమెంట్ ఎక్కువ ఉంటాయి మంచిగా, ఆయన మొత్తం బాడీ మొత్తం ఉంటుంది అట్లా, ఎక్కడెక్కడ తగులుతుంటాయి. ఓకే, సో సినిమాస్ ఓకే, మరి డి అంటే పెద్ద ప్లాట్ఫామే, మరి డిలో కూడా యాజ్ అ మాస్టర్గా మీరు? నాకు వచ్చింది అవకాశం అంటే ఫస్ట్లో డి టూలో గణేష్ మాస్టరు, దాంట్లో నేను కంటెస్టెంట్ చేయాల్సింది. అంతకుముందు నేను స్టార్ వార్ చేశాను, స్టార్ వార్ ఈటీలో ఎవరు తెలియదు, అది ఈటీవీలో అంటే సీరియల్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని ఒక మాస్టర్ ఉంటాడు, వాళ్ళని ఏమంటారు కంటెస్టెంట్గా పెట్టి గ్రూప్ పెట్టి అలాగే నేను చేశాను దాంట్లో. అక్కడ ఆయన గణేష్ మాస్టర్ అక్కడ కూడా ముందుకు ఆ మాస్టర్ అయిన అప్పటికి ఆయన కూడా అప్పుడు నన్ను డీ టూ మాస్టర్ గారికి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు కంటెస్టెంట్ నేనే ఫిక్స్ అయిపోయాను, ఇంకా అంతా రెడీ అయిపోయింది. నాకు జస్ట్ ఒక లైట్ బ్యాక్ పెయిన్ లాగా వచ్చింది ఆ టైంలో. బ్యాక్ పెయిన్ రావడం వల్ల చిన్న ఊళ్ళో కూడా బ్రదర్ మ్యారేజ్ కూడా ఉండే, దానివల్ల నేను కొద్దిగా దాని తర్వాత వాళ్ళ అల్లుడు వచ్చి కంటెస్టెంట్ చేశాను. దాంట్లో ఒక రౌండ్లో కూడా పార్ట్నర్ రౌండ్ చేశాను నేను, ఒకటి అసిస్టెంట్ కూడా వేసాను, నీకు చేస్తాను సార్ కానీ చేయలేను, కొద్దిగా నాకు మధ్యలో మళ్ళీ మీకు గ్యాప్ ఇస్తే బాగుండదు అని. దాని తర్వాత మాస్టర్ అయినా కూడా ఒకసారి వచ్చింది 2000 ఎప్పుడు అంటే 10 or 11 అది 9th or 8th డీ టూ అప్పుడు ఫోన్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఏమి ఇవ్వరంట, అంటే కొత్త వాళ్ళకి మీరే చూసుకోండి బాయ్స్ని అది ఇది అంటే. అది కూడా నాకు ఇంకో ఇంట్రెస్ట్ లేదు, ఇంకా యాక్చువల్ నాకు డీ మీద కాకుండా ఈ సినిమా మీద ఫోకస్ అయితే. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు డాన్సర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానీ చాలా కొరత లేకుండా ఉన్నారు ఎవరైనా సరే. కానీ కొన్ని కొన్ని మూవీస్ డాన్సర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో ఆర్టిస్టులు, డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, మాస్టర్స్ మనకి చాలా మందే ఉన్నారు. కానీ కొన్ని కొన్ని సినిమాలకి మన తెలుగు వాళ్ళని కాదని అటు బెంగళూరు వాళ్ళని లేదంటే అదర్ కంట్రీస్ వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు కదా. సో మీరు అప్పుడు ఏమో మీ యొక్క ఫీలింగ్ ఏముండదా, ఎందుకు మనం ఉన్నాము అలా చేసేవాళ్ళం, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చి ప్రోత్సహించడం అని మీకు అనిపించదా? అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎలా ఉంటాయంటే రూల్స్, ఇప్పుడు ఈ తెలుగు సాంగ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు సంథింగ్ బన్నీసారి సాంగ్ జరుగుతుంది, ఇప్పుడు వేరే మాస్టర్ పెట్టారు ఎవరు సంథింగ్, గణేష్ ఆచార్య మాస్టర్ ఇంకా పెట్టాను, అక్కడ డాన్సర్స్ వస్తారు, ఇక్కడ డాన్సర్స్ వస్తారు, అంటే పర్సంటేజ్లా ఉంటారు. ఓకే, అంటే అక్కడ 50%, ఇక్కడ 50% వస్తారు. వీళ్ళు మాస్టర్ మాత్రం బాంబే అవుతాను, కాకపోతే వీళ్ళు అలా 50% 50% వచ్చి చేస్తారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు అలాగా చేస్తున్నారు మాస్టర్లు, అందరూ కలిసిగానే ఉంటారు, కానీ అంత డిఫరెన్స్ ఉండదు. అంటే ఇప్పుడు బన్నీ సార్కి ఏం కావాలో ఆయనకు విజన్ ఉంది కాబట్టి ఆయన ఈ మాస్టర్ ఏం మాట్లాడినా బన్నీ సార్ అంటున్నారు చూడండి. సో అందరూ పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు, ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. కానీ మొన్న వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థికి మనోడు సపోర్ట్ ఇవ్వడం వల్ల పుష్ప 2 ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఇదిగా సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు కదా. సో మీ బన్నీ సార్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు? మాకు ఇండస్ట్రీ పరంగా చూస్తే మాకు బన్నీ సార్ అనేదంటే ఆయన ప్రతి ఒక్క మాస్టర్ అంత చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఏ మాస్టర్ అయినా అతను బన్నీ సార్ చేస్తే, ఒక సాంగ్ చేస్తే మంచిగా మన వంట తెలుస్తుంది కదా అన్నట్లు ఎవరికో ఉంటుంది, అందుకే ఎక్కువ ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు పుష్ప 2 కోసం. లాగ్ అవుతూ వస్తుంది అంటే వెయిటింగ్ కదా. రాజుగారికి ఏ హీరో స్టైల్ అంటే ఎక్కువ నచ్చుతుంది డాన్స్ అంటే, అరే ఫ్యూచర్లో ఈ డాన్స్ హీరోతో నేను వర్క్ చేయాలి, ఈ స్టార్ హీరోతో నేను వర్క్ చేయాలి అని అనిపిస్తుందా? ఇప్పటికి కూడా అది గోల్ ఏమని ఉందా? అంటే ఒక ముగ్గురు చెప్పొచ్చా? మీ ఇష్టం అండి, మీరు ఎంతమంది వర్క్ చేయాలని ఉందో. అంటే నాకు
ఫస్ట్ చెప్పాను బన్నీ ఫస్ట్ ప్లేస్ లో ఎన్టీఆర్ సార్ రామ్ చరణ్ ఈ ముగ్గురు అంటే నేనేదంటే వీళ్ళని కోరుకుంటేది ఇంకా వీళ్ళని కానీ అక్కడ ఏంటంటే నేను నా స్టైల్ ఒక బయట పడొచ్చాను గట్టిగా చెప్పిద్దాం అంటే ప్రాపర్గా. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో ఆయన డాన్స్ మూమెంట్ లో మీకు నచ్చే స్టైల్ ఏంటి? స్టైల్ అంటే ఎక్కువ గ్రేస్ బాగా గ్రేస్ చేస్తారు అంటే ఏ మూడ్ చెప్పినా కొద్దిగా ఇన్వాల్వ్ అవుతారు అంటే దాన్ని స్టైల్ గా గ్రేస్ గా ఇన్వాల్వ్ అయ్యి స్టైలిష్ గా చేస్తారు కాబట్టి స్టైలిష్ స్టార్ అయ్యారంటారా. సో ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ లో ఆయన స్టైల్ లో టూ మచ్ ఎనర్జీ మెమోరీ అంటే అందరు చెప్తూనే ఉంటారు అంటే నేను చేశాను సార్ దగ్గర శక్తి సినిమాకి అసిస్టెంట్ కొరియర్ చేశాను. ఇప్పుడు గణేష్ మాస్టర్ అప్పుడు డీ టూ విన్ అయితే ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారు నేను ఒక సాంగ్ ఇస్తాను గణేష్ మాస్టర్ అంటే ఆ సాంగ్ కి నేను అసిస్టెంట్ కొరియర్ ఆయన యాక్చువల్లీ రిహార్సల్ నేను చూసాను కాబట్టి రిహార్సల్ ఎక్కువ చేయరు ఒక్కసారి ఇలా 1 2 3 4 చూసుకున్నా సౌండ్ వస్తాను చూసుకుంటారు అంతే. మనకు అసిస్టెంట్ కొరియర్ ఏంటంటే ఎవరైనా హీరో హీరో గారు ఆడుతుంటే వెనుక మన ముందు ఆడుతూ ఉండాలి కంటిన్యూగా అలా ఆడకూడదు ఆయనకు. ఏ కాదు ప్రతి సినిమాకి మీ ముందు కొరియోగ్రాఫర్స్ కానీ మాస్టర్ గారు ముందునే వేస్తూ ఉంటారు ఆ స్టెప్స్ అంటే ఎక్కువ స్టెప్స్ చేయాలి అంటే వాళ్ళు గుర్తుండిపోయేలాగా. ఓ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ అనుకోండి ఆయన కొద్దిగా ఎక్కువ చేయాలి చేస్తే ఆయనకు ఊపు వస్తుంది ఎనర్జీ వస్తుంది చేయాలి చేస్తూ ఉండాలి. ఓకే ఆయన ఆడుతున్నప్పుడు చేస్తున్నా మనం కంపోజ్ చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే ఆయనకు బాగా ఫిక్స్ అవుతుంది టైం కొద్ది టైం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి సార్ లో ఈ క్వాలిటీని ఎప్పుడు అబ్జర్వ్ చేశారు మీరు? అతన్ని తరగతి చేశాను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా. ఓకే ఓరి దేవుడా దేవుడా ఆ సాంగ్ కి నేను ఒక మేకింగ్ లో అనిపిస్తా ఒక షాట్. ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ సార్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆయన అంటే అసలు ఇంత అంటే కోపం ఉండదు అసలు చెప్పి చేసి మళ్ళీ కూర్చొని బుక్ చదువుతుంటాడు మూమెంట్ లో కూడా బుక్ చదువుతూ ఉంటాడు ఒక దగ్గర వెళ్ళి చదువుకుంటుంటాడు చాలా ఆయన అంటే ఇవ్వనేమన్నాడు ఏం చెప్పారు అది చేస్తారు వెళ్ళిపోతారు ఆ సెట్లో కూడా ఎక్కువ మాట్లాడదు మళ్ళీ సైడ్కి వెళ్ళి కూర్చోవడం ఎవరైనా రావడం కొంచెం ఫ్యాక్ చిన్న ఫ్యాన్ వేసుకుని బుక్ చదువుకోవడం ఇవన్నీ తెలిసినవే. మాకు తెలిసిన తెలియనిది మీకు తెలిసిన ఒక సీక్రెట్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. హరిష్పై హరిష్పై మాస్టర్ ఆయన సాంగ్ తొలి ప్రేమలో ఆ టైంలో చేసింది ఆయన ఇప్పుడు పక్కన పర్సనల్ మేనేజర్ ఉన్నారు అంటే మనిషి నచ్చింది అనుకో అంటే తొలి ప్రేమ నుంచి ఎవరైతే కొరియోగ్రఫీ ఇచ్చారో ఆయన ఇప్పుడు పర్సనల్ మేనేజర్ గా పెట్టుకున్నారు. ఆయన పక్క ఇప్పుడు రైట్ హ్యాండ్ తొలి ప్రేమ తమ్ముడు ఎవరితో పలకరించారు ఇంకా సెట్స్ లో అందరూ ఒకేలా ఉంటారా? ఒక్కొక్క హీరో ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలా మంచిగా ఉంటారు అందరూ చూసుకుంటూ ఉంటారు. మహేష్ బాబు గారు అయితే పూరా సైలెంట్ అంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ గారు అయినా వచ్చి పలకరిస్తూ ఉంటారా? ఎప్పుడు వాయిస్ ఉంటది గట్టి మాట్లాడుతుంటారు అరుస్తుంటాడు మధ్య ఎనర్జీ కోసం సెట్ లో అరుస్తారు అట్లా పవర్ ఉంటాడు ఆయన. సో చిరంజీవి గారు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇన్స్పిరేషన్. సో ఆయనలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఆయన డాన్స్ లో మీకు కనిపించేది ఏంటి అంటే గ్రేస్ గ్రేస్ స్టైలిష్ ఆయన కూడా స్టైల్ గ్రేస్ మెయిన్ స్టైల్ మూమెంట్ ఒక మూమెంట్ ఆడితే అందం వచ్చేస్తుంది అది చిన్న చిన్న మూమెంట్ అయినా సరే ఆయన మేనరిజం తోటి చెక్కేస్తారు. బాలయ్య బాబు గారు ఆయన ఎనర్జీ ఇంకా అసలు ఎలాంటి మూమెంట్ చేసేస్తారు ఇక్కడ నుంచి పడిపోమంటే కూడా పడిపోతాం అది ఏముంది అని చూడ ఆయన ఇంకా హార్డ్ వర్క్ ఎలాంటి మూమెంట్ చేసేస్తారు కింద మూమెంట్ అది ఆలోచించి నువ్వు చెప్పింది ఏం చెప్తున్నావు చెప్పి మళ్ళీ దాని కలెక్షన్ ఉండదు. సో ఇప్పుడున్న జనరేషన్ హీరోస్లో అటువైపు అంటే బ్యాక్గ్రౌండ్ అంటే వెనక ఏమీ సపోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు విజయ్ దేవరకొండ దగ్గర నుంచి చాలామంది చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న యంగ్ హీరోస్లో డాన్స్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు యాక్టింగ్ బాగానే ఉందండి అది బాగానే ఇస్తుంది కానీ నాకు చిన్న ఏదంటే దాంతోపాటు కూడా డాన్స్ నేర్చుకుంటే ఇంకా అదే వచ్చేవాళ్ళు కూడా అన్నీ ఉంటే బాగుంటాయి నాకు నా నా దృష్టిలో అంటే హీరో అంటే ఒకటే యాక్టింగ్ కాకుండా ఏ టు జెడ్ ఉంటాయి అన్ని డ్యాన్స్ అయినా ఫైట్ అయినా అన్నీ చేస్తే నాకు అది బాగుంటుంది. డ్యాన్స్ ఒక్కటి కొద్ది వచ్చిన వాళ్ళు కొద్ది మిస్ అవుతుంది అంటే నేను ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు కొత్త హీరో వచ్చాను అనుకోండి
మనం డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్ పెట్టుకుంటారు అనుకోండి, అన్నీ రెడీగా ఉన్నా అనుకోండి, ఎలాంటి సినిమా చేయొచ్చు. సో చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు, రాజు గారు ఎప్పుడో స్టార్ట్ చేసే కెరీర్ కూడా ఇంకా ఫేమ్ అవ్వలేదు, ఇట్లాంటి స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి. సో మీరు ఇప్పుడున్న డాన్సర్స్ కానివ్వండి, నిలదొక్కునే కొరియోగ్రాఫర్స్ మాస్టర్స్ ఉంటారు కదా మీలాంటి, వాళ్ళకి ఎటువంటి మెసేజ్ ఇస్తారు, ఎట్లా వెళ్ళాలి వాళ్ళు పర్ఫెక్ట్గా వెళ్ళాలి అంటే కొత్త వాళ్ళు? కొత్త వాళ్ళు అదే ఏంటంటే, అంటే మనం కొద్దిగా ఇక్కడ ఓపిక అవసరం, బాగా ఓపిక్గా ఉండాలి, ఎప్పుడు రెడీ ఉండాలి. రెడీ ఇప్పుడు ఏదో చిన్న సాంగ్ వచ్చినా పర్లేదు, పెద్దది వచ్చినా కానీ దాన్ని మనం ఎంతవరకు న్యాయం చేసినా ఉండాలి. ఎలాంటి సాంగ్ వచ్చినా వదలదు, కరెక్ట్ ప్లాన్గా ఆ సాంగ్ వాళ్ళకు ఒక రిఫరెన్స్ లాగా చేసి చూపించి, కంపోజ్ చేయించి, ఇలా వస్తే సాంగ్ డిజైన్ చేసి చూపించి, ఆ వర్క్ ఎలా ఉందో అలాగే దాన్ని పెద్ద సినిమా వచ్చినా అలాగే మెయింటైన్ చేయాలి. అలా ఉంటే స్టాండర్డ్గా ఉంటాను. ఇది ఏ సాంగ్ వచ్చినా వదలదు, ఇప్పుడు వచ్చిన సాంగ్ ఏదొచ్చినా ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ అన్న ఉన్న బడ్జెట్లో ఇచ్చిన డేస్లో కరెక్ట్గా బెటర్మెంట్గా. సో మీరు అనేది ఏంటంటే, నేము ఫేమ్ గురించి ఆలోచించకుండా ప్రతిరోజు కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు మనం అచీవ్ అవుతాము. అవును, అంతేనా? అంతే. నేను ఇప్పుడు కూడా ప్రజెంట్ లేట్ అవుతుంది, నా ఇంటికి వచ్చిన కూడా కొంతమంది పోతున్నారు, కాకపోతే అప్పుడు బాధ అనిపిస్తుంటుంది, కాకపోతే మనకు టైం వస్తుంది కదా, వచ్చినప్పుడు కరెక్ట్ యూజ్ చేసుకుందాం, ప్లాన్ వెళ్దాం, మళ్ళీ కరెక్ట్ మంచి సాంగ్ రాకపోవచ్చా, మంచి ఇవ్వడవచ్చా అని వెయిటింగ్ ఇప్పటికి. సో ఓకే, ఇప్పుడంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, ఎవరు టాలెంట్ వాళ్ళు ఎవరు హీరో అండి, ఏంటండి ఎవరి ఇంట్లో వాళ్ళు ఇంతమంది హీరోలు హీరోయిన్లు తయారవుతున్నారు. సో ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా మీకంటూ సపరేట్గా ఏదో ప్రైవేట్ సాంగ్స్ చేసుకుంటాను, యాజ్ అ మాస్టర్గా మీరు కూడా ఉన్నారు కాబట్టి సపరేట్గా చేసుకుందాము, నేను కూడా చూపించుకుంటాను అని ఇట్లా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఇది ఒకటి, ఇలా చేయాలంటే కొద్ది బిజీ ఉండాలి, కొద్ది బిజీ ఉండి అనుకోండి, సాంగ్స్ నెలకి ఒక 3-4 చేస్తుంటే మనకు కొద్ది మనీ వచ్చితే ఒక చిన్న ఇన్స్టూ తీసుకున్నాను, అలా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. మన సాంగ్ మనం రిలీజ్ చేసుకోవడం, మనం కూడా పబ్లిష్ చేసుకోవచ్చు, అది కొద్దిగా ఒక ఇన్స్టూట్ చిన్న ఇన్స్టూట్ అనుకోండి, అది కూడా బాగుంటుంది. అది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, కానీ ఇప్పుడు 100% నేను ఏంటంటే, నా దగ్గర డెమోస్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ప్రొఫైల్ ఉన్నాయి, ఆ డెమోస్ వర్కౌట్ అవుతాయి అంటారు ఫ్యూచర్లో, దాని మీదే నమ్ముకొని ఉంటున్నారు మీరు? డెమోస్ అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఒక సాంగ్ ఇస్తారు, సార్ నా సాంగ్ చూడండి, మీరు వర్క్ చూడండి అంటే వాళ్ళు నచ్చింది అనుకో మన వర్క్, డెమో ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉంటాయి కదా మన స్టైల్లో, చూస్తారు, చూసి ఒక రఫ్ ట్రాక్ ఇస్తారు, అది మనం కంపోజ్ చేయాలి, ఇన్స్టూట్లో కంపోజ్ చేసి మంచి చేసి ఒక వీడియో కట్ చేసుకొని దాన్ని కొన్ని వీడియోస్ యాడ్ చేసి కంపోజ్ చేసి వాళ్ళు చూపించాం ఈ సాంగ్ ఇలా వస్తుంది అంటే వాళ్ళు కూడా ఓకే ఫిక్స్ అవుతారు. ఓకే, నేనంటే ఈ డెమోలు ఇలా వర్కౌట్ అవుతుంది, అది ఎప్పుడు పేరు వచ్చేవారు, పేరు వచ్చినాక తర్వాత ఇక మనం అప్పుడు డెమోలు అవుతుంది, అంటే స్టార్టింగ్ అప్పుడు మీరు ఎలా చేస్తే తెలియదు అని అంటారు కదా, అప్పుడు మనకు ఈ వర్క్ మాత్రం చూపించాను. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంట్లో ఉన్న పిల్లలు కూడా కెమెరా ముందుకు వచ్చి స్టెప్పులు వేస్తూ వాళ్ళు మంచి ఫేమ్లో ఉంటుంటే, ఒక ఒరిజినల్ ప్రొఫెషనల్ మాస్టర్ అయి ఉండి మీరు ఇక్కడే ఉండిపోతామనే బాధ లేదా ఇప్పటికైనా మీకు? ఉంది అండి, అది ఉంది, కానీ నేను కెమెరా ముందుకు ఎందుకు రా, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద సపరేట్గా ఎందుకు మీరు బిల్డ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు ఇప్పటికి కూడా? అదే అండి, అదే చెప్పాను కదా, ల్యాక్ ఆఫ్ స్టూడియో అంటున్నారు. ఒక స్టూడియో ఉండి మనం కొద్దిగా బిజీ ఉండాలి, అదే ఒక సాంగ్ ఇట్టుబడే వరకు ఈ పెట్టాం అనుకోండి, ఈ మైనది ఇట్ వెళ్ళిపోతా నా చిన్న ప్రూఫ్ చేసే ఫేమస్ అవుతున్నారు కదా రాజు గారు. అదేంటున్నా వాళ్ళు చేస్తున్నారు మంచి, వాళ్ళు సాంగ్ చేసుకుని వాళ్ళు పెట్టేసుకుని మంచి సాంగ్ చేసుకుంటారు, నాకు అలాంటి ఇంకా పడట్లేదు. ఓకే, మీరు అన్నట్లు నేను అది కూడా ఉంది మైండ్ లో చేస్తాను అది కూడా, కాకపోతే కొద్ది బిజీ అయ్యి ఒక మంచి ఆడబడి ఒక మనం కూడా రాజకృష్ణ అంట ఈ సాంగ్ చేసిండ్రు ఇట్లాగంటే ఇది మాత్రం అంటే వర్క్ కోసం పరిగెడుతుంటాను, కాకపోతే అక్కడగా మైండ్ పెట్టలేదు, అది పెట్టాలి యాక్చువల్ లేట్ అయింది, కానీ ఏదో ఫస్ట్ కొట్టాలి టార్గెట్ అని మీద ఉంది. చెయ్యండి, మంచిగా ప్రమోట్ చేసుకోండి. రాజ్ అనే ఒక అతను ఒక మాస్టర్ గా ఉన్నాడు అనే కొంతమందికైనా తెలుస్తుంది కదా అని నా ఒపీనియన్. అవునండి, చెప్పింది వాస్తవమే. యా, సో ఆల్ ది బెస్ట్ అండి రాజ్. థాంక్యూ, సక్సెస్ తో కలుస్తాం. చూసారు కదా రాజ్ యొక్క స్ట్రగుల్స్ అండ్ తన లైఫ్లో జరిగినటువంటి ప్రతిదీ కూడా మనతో చక్కగా షేర్ చేసుకున్నారు. సో మరో టీఎఫ్ఐ బ్యాక్ బోన్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. దిస్ ఈస్ రీనా సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి.
ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.